ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మృత్యువును వదలి జీవమున ఉండమని మనకు తెలిసినవి. ఏలయనా, సోదరులను మనము ప్రేమింతుము. మొదటి పఠనము పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 11వ వచనము నుండి 21వ వచనం వరకు. మొదటి పఠనము పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 11వ వచనము నుండి 21వ వచనం వరకు. ప్రియ బిడ్డలారా, మనము ఒకరిని ఒకరు ప్రేమింపవలెను అనునదియే ఆనాది నుండియు మనము వినుచున్న సందేశము. దుష్టునితో ఏకమై తన సహోదరునే చంపిన కయీని వంటి వారము కారాదు. కయీను తన సోదరుని ఏల చంపెను? కయీను కార్యములు చెడ్డవనియు అతని సహోదరుని కార్యములు మంచివనియు అగుట చేతనే కదా. కనుక సోదరులారా, లౌకికులగు జనులు మిమ్ము ద్వేషించినచో ఆశ్చర్యపడకుడు. మృత్యువును వదలి జీవమున ఉంటిమని మనకు తెలిసినదే. సోదరులను మనము ప్రేమింతుము, కనుక మనకు అది తెలియును. ప్రేమింపని వారు ఎవ్వరైనను ఇంకను మృత్యువునందే ఉన్నారు. తన సోదరుని ద్వేషించువాడు హంతకుడే. హంతకుడు నిత్య జీవమును కలిగి ఉండడని ఎరుగుదురు. క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుటను బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధపడినది. కనుక మనము కూడా మన సోదరుల కొరకై ప్రాణమును అర్పించవలెను. ఏ వ్యక్తి అయినను ధనికుడై ఉండి కూడా అవసరములో ఉన్న తన సోదరుని చూచియు తన హృదయ ద్వారమును మూసివేసుకొనినచో తన హృదయమున దైవ ప్రేమ కలదని ఎట్లు చెప్పుకొనగలడు? బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు సంభాషణములు మాత్రమే కాదు, అవి చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలేను. మనము సత్యపక్షమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము. దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు. మన హృదయములే మనలను అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియు సర్వాజ్ఞుడనియు కూడా మనకు తెలియును. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపకున్నదో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. విశ్వదాత్రి ప్రభువునకు చేకొట్టుము. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 43వ వచనము నుండి 51వ వచనము వరకు. మరునాడు యేసు గలిలయాకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఫిలిప్పును కనుగొని అతనితో, నన్ను అనుసరింపుము అని పలికెను. ఫిలిప్పు కూడా ఆంద్రియ పేతృల నివాసముగు బెత్సయిదా పురవాసియే. ఫిలిప్పు నతానియేలును కలుసుకొని, మేము ధర్మశాస్త్రములనందును ప్రవక్తల ప్రవచనములనందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును నజరేతు నివాసియగును యేసు అని చెప్పెను. నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా అని నతానియేలు అడుగగా, వచ్చి చూడుము అని ఫిలిప్పు చెప్పెను. నతానియేలు తన యద్దుకు వచ్చుట చూచి అతనిని గురించి యేసు, ఇదిగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు అని చెప్పెను. మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతానియేలు అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచితిని అని సమాధానమిచ్చెను. బోధకుడా,
నీవు దేవుని కుమారుడవు, ఇశ్రయేలు రాజువు అని నతానియేలు పలికెను. నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని అని చెప్పినందువలన నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటెను గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను. ఇంకను మీరు పరమండలము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.